हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु बेंडकाय मसाला कोर्तो मी मुंदुकोच्चानु। वीडियोलोकि वेल्ले मुंदु ना चैनल नी सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेयंडी, लाइक एंड शेयर चेयंडी, बेल आइकन नी प्रेस चेयडम असलु मर्चिपोवद्दु। इप्पुडु एला चेयालो चूद्दाम। बेंडकायलु बागा वाश चेसुकोनी मनं वीटिनी कोंचेम पेद्द मुक्कलुगा कट चेसुकोवाली। कट चेसुकोनी दान्नि मध्यलोंचि इलागा ఒక కట్లా పెట్టుకోవాలి మనం ఈ విధంగా చూసారు కదా। ఈ విధంగా మనం కట్ చేసుకొని బెండకాయలన్నీ పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలను అందులో వేసి ఒక 5-6 నిమిషాలు మనం వేయించుకోవాలి। కొంచెం సాఫ్ట్ అవుతాయి, అలానే కొంచెం వేగుతాయి, అలానే మొత్తం ఫ్రై లా వేగకుండా లైట్ గా వేయించుకోవాలన్నమాట। ఇందులో కొంచెం మనం తర్వాత salt యాడ్ చేసుకుందాం। ఈ విధంగా కొంచెం salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఇంకా ఫ్రై చేసుకుంటే ఇవి చూడండి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి మనకి। చూసారా ఈ విధంగా। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇందులో ఒక పులావ్ ఆకు వేసుకొని కొన్ని ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ అలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర। ఇప్పుడు అందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొనివి వేసుకోవాలి। అది మీ ఇష్టం, ఉల్లిపాయలు ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు। సో క్వాంటిటీ నేను చెప్పడం లేదు। ఇక్కడ నేను పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను। అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి పచ్చి వాసన పోయేదాకా। ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలి। 2 నిమిషాలు పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కారం అంటే తగ్గట్టుగా వేసుకోవచ్చు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఇది బాగా కలపాలి। కలిపి కొంచెం వేయించుకోవాలి, ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ పోవాలి। 3 నిమిషాల పాటు దీన్ని మనం మూత పెట్టుకొని సిమ్లో వేయించుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం। వేసి దీన్ని బాగా కలిపేసుకుందాం। నీరంతా పోవాలండి, ఎందుకంటే నీరు పోయి అందులో మనం వేసే ఆయిల్ బయటికి రావాలి ఎప్పుడైనా గ్రేవీలో। ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో మనం। ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 నుంచి 4 స్పూన్లు పెరుగు కలిపేసి మనం అందులో యాడ్ చేసుకోవాలి। करी चाला टेस्ट उंटुंदी, डेफिनेट ट्राई चेयंडी, अंदर की नच्चुतुंदी। साल्ट टेस्ट तगड़गा वेसुकोवाली मनं। मरि कोन्नि वाटर याड चेसुकुंटुन्नां इंदुलो मनं। इप्पुडु मनं वेयिंचि पेट्टुकुन्न बेंडकायलु इंदुलो मनं वेसेसुकोवाली। इदि वेसि बागा कलिपेसि दीन्नि ओक 5 नुंचि 6 निमिषालु उडकनिव्वालि। आ ग्रेवी तो पाटु बेंडकायलु बागा ఉడకాలి, అప్పుడే ఆ గ్రేవీ అంతా బెండకాయలోకి మనకి అబ్జర్వ్ అవుతుందన్నమాట। మనకు కావాలంటే కొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చు, నేను చాలా కొంచెం వేసాను। సో ఒక 5-6 నిమిషాలు మనం మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం। చూసారా ఈ విధంగా ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్లో। డెఫినెట్గా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది। రోటీ, చపాతీ, రైస్, జీరా రైస్ అన్నిటితో సెట్ అయిపోతుంది కూర, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు। నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి। మీకు ఏమైనా డౌట్లు కానీ ఏదైనా సజెషన్స్ ఏమున్నా నా కామెంట్ బాక్స్లో ఇవ్వండి।